అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కల్పించడమే వైసీపీ లక్ష్యమని ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ స్టేడియంలో జనవరి 8న జరగబోయే ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం ఏర్పాట్లను వైసీపీ నాయకులతో కలిసి ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, అనకాపల్లి పట్టణ పరిధిలో అర్హులైన 9346 మంది నిరుపేదలకు ఈ నెల 8న ఇంటి మంజూరు పత్రాలు అందించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, స్థానిక నాయకులు దాడి వీరభద్రరావు తదితరులు పాల్గొంటారన్నారు. ఇతర ప్రాంతాల్లో ఇచ్చే ఇళ్ల పట్టాలకు జీవీఎంసీ పరిధిలోని లబ్ధిదారులకు ఇచ్చే ఇళ్ల పట్టాలకు వ్యత్యాసముందన్నారు. చంద్రబాబు కోర్టులో వేసిన కేసుల వలన ఇంటి రిజిస్ట్రేషన్ పత్రాలు ఇవ్వలేకపోతున్నామని, ఇంటి మంజూరు పత్రాన్ని మాత్రమే ఇవ్వడం జరుగుతుందన్నారు. అయితే ఈ కేసులను అధిగమించి త్వరలోనే రిజిస్ట్రేషన్ పత్రాలు అందిస్తామన్నారు. పట్టాల పంపిణీ కార్యక్రమం నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇంటి కోసం అప్లికేషన్ పెట్టిన 90 రోజుల్లో ఎంక్వైరీ చేసి అర్హులని తేలితే వారికి ఇంటిని మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పార్లమెంటరీ పరిశీలకులు దాడి రత్నాకర్, జోనల్ కమిషనర్ శ్రీరామ్మూర్తి, వైసీపీ నాయకులు దంతులూరి దిలీప్ కుమార్, పార్టీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకిరామ్, మండల పార్టీ అధ్యక్షులు గొర్లి సూరిబాబు, పట్టణ పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ల నాగేశ్వరరావు, కార్పొరేషన్ అభ్యర్థులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 8వ తారీఖున అనకాపల్లి పట్టణ పరిధిలో అర్హులైనటువంటి ఇంటి పట్టాకి అర్హులైనటువంటి ఆ పేదలందరికీ కూడా ఆ పట్టాలు మంజూరు పత్రాన్ని అందించేటువంటి కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున అనకాపల్లి పరిధిలో పట్టణ పరిధిలో దాదాపు 9000 పైచీలకు అర్హులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా గౌరవ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి గారు, అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు, స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు దాడి వీరభద్ర గారు, అలాగే సీనియర్ నాయకులు అందరం కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాన్ని నిర్వహించి ఈ ప్రాంతంలో అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ మంజూరు పత్రాలను అందించేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. దీనికి మిగిలినటువంటి ప్రాంతాల్లో పట్టాల పంపిణీకి జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి పట్టాల పంపిణీకి వ్యత్యాసం అనకాపల్లి అలాగే జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి ఇంటి పట్టాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు వేయించినటువంటి కేసుల వల్ల వారికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందించలేకపోతా ఉన్నాం. కేవలం మీకు ఇంటి పట్టా మంజూరు అయిందని చెప్పి వారికి ఒక సర్టిఫికెట్ని వారి చేతికి అందించేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నాం. త్వరితగతిన ఆ కేసులను కూడా విత్డ్రా ఏదైతే అధిగమించి రానటువంటి కాలంలో అతి తక్కువ అనిత కాలంలోనే వారికి కూడా ఆ ఇంటి పట్టాలు పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేయబోతా ఉన్నాం. మరి దానికి ఆ కార్యక్రమానికి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు అర్హులైనటువంటి ప్రతి పేదవాడు కూడా ఆ కార్యక్రమానికి విచ్చేసి వారి మంజూరు పత్రాన్ని అందుకొని వారి కుటుంబానికి ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి కానుకని తీసుకోవాల్సిందిగా, మీ ద్వారా 8వ తారీఖున వచ్చి స్వీకరించవలసిందిగా కోరుతా ఉన్నాం. 9346 ప్రస్తుతానికి, అంటే టిట్కో ఇల్లు దాదాపు 2000 పైచీలకు, ఒక 6800 ఇంటి పట్టాలు మంజూరు చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేశాం. అనకాపల్లి పట్టణ పరిధిలో ఈ 5 వార్డులో, కేవలం 5 వార్డుల పరిధిలో 9346 ప్రస్తుతానికి ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఎవరికైతే అర్హత వస్తుందో అర్హత వచ్చినటువంటి మరుక్షణం 90 రోజుల లోపు వారికి కూడా పట్టా ఇచ్చేటువంటి